బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బీహార్లో గత 15 రోజుల్లో 7 వంతెనలు కూలాయి. సివాన్ జిల్లాలో గడ్డంకి నదిపై నిర్మించిన వంతెనకు కొంత భాగం కూలింది. బ్లాక్లోని ఈ వంతెనలోని కొంత భాగం కూలిందని డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ వెల్లడించారు. దీనికి గల కారణాలను అన్వేషిస్తున్నామని, కొద్ది రోజుల క్రితమే ఈ వంతెన మరమ్మతులు పనులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ముఖేష్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.